గవర్నర్ పొజిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉన్నటువంటి పొజిషన్, ప్రజలకు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాలలో సహేతుకంగా ఇది చేయండి అని చెప్పేటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి గవర్నర్ గారిని ఇవాల మీరు పెట్టువేటువంటి బడ్జెట్ సమావేశాలకు తను పిలవకపోవడం, ఆహ్వానించకపోవడం దుర్మార్గం. ఆమె నేరుగా స్పందించారు. నేను అనుకుంటే ఆర్థిక బిల్లును నేను ఆపివేయవచ్చు, కానీ నేను ఆపివేయలేదు, రాజ్యాంగానికి నేను విలువనిచ్చానని చెప్పారు ఆమె. సో అంటే నిజంగానే రాజ్యాంగ గవర్నర్ పొజిషన్ నిజంగానే మీరు దాంతో వాల్యూ లేదని అనుకున్నప్పుడు మరి ఎందుకు గవర్నర్ కోటా కింద మీరు ఎమ్మెల్యేని తీసుకున్నారు? తీసుకోకుండా ఉండాల్సింది కదా ఆమె కోటా కింద, గవర్నర్ కోటా కింద. ఒక మీరు పార్టీలు మారినటువంటి వ్యక్తిని ఏ సంబంధం లేకుండా ఎలాంటి ఏమంటారు తన సేవా దృక్పథం లేనటువంటి ఒక పొజిషన్ అతను తీసుకొచ్చి మీరు అతన్ని గవర్నర్ కోటలో ఇవ్వమని అడిగినప్పుడు ఏ సమ తిరస్కరించింది ఆమెకున్నటువంటి రూల్లో? సో ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఏ యాంగిల్లో మీరు ఇవ్వాలని చెప్పింది తప్పులేదే దాంట్లో. తను తన యొక్క రూల్స్ పొజిషన్ లో తను ప్రాపర్ గా పనిచేసింది. నీ లెక్క అక్రమంగా ఏమంటారు ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఏమంటారు అందరినీ నమ్మినోళ్ళందరినీ మోసం చేసి తుంగలో దొక్కి ఉద్యమంలో నీతో పాటు నిలబడ్డ వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి చరిత్ర గవర్నర్ తమిళసై గారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కానీ ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. ఈ ముఖ్యమంత్రి మనకు ఉండాలనా, ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం.